ఇటిక బ్రేకింగ్ చూస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని తెలుస్తుంది. సివిఆర్ నిఘాలో ఎట్టకేలకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఉత్తరాంధ్రలో వాలంటీర్ల చేతివారం నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. 89వ వార్డు విశాఖ జిల్లా 89వ వార్డులో వాలంటీర్ సంతోష్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే లబ్ధిదారులకు చెందాల్సినటువంటి పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆ పెన్షన్ పథకంలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న పరిస్థితి. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 89వ వార్డుతో పాటు అలాగే భీమిలి నియోజకవర్గంలో ఉన్న కొంత భాగంలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంతోష్ అనే వ్యక్తి లబ్ధిదారులకు చెల్లాల్సినటువంటి ఏదైతే పెన్షన్ సొమ్ము ఉంటుందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పేర్లు పెట్టి తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న వ్యవహారం సివిఆర్ న్యూస్ కెమెరాకి చిక్కింది. ప్రస్తుతం సివిఆర్ స్క్రీన్ మీద కూడా మనం విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి సంతోష్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. విశాఖ గోపాలపట్నం 89వ వార్డు పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంతోష్ భీమిలి నియోజకవర్గంలో కొంత భాగం యలపువానిపాలెంలో పెన్షన్ పథకంలో కూడా భారీగా గోల్మాల్ చేశాడు. రైల్వే ఉద్యోగులకు పెన్షన్ ఇస్తూ అడ్డంగా కూడా ఆయన బుక్ అయ్యాడు. గత 4 సంవత్సరాలుగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టడం, అలాగే కొత్తపల్లి ముత్యాలు, వెర్రి సరోజిని, పట్నాల పార్వతి వీళ్ళకి నెలవారీ కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. గత 4 సంవత్సరాలుగా ఇస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో సగం వాటా ఆయన తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. విశాఖలో వాలంటీర్ సంతోష్ చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం, సచివాలయం నెంబరు 21-08-64-63 క్లస్టర్ C10 పరిధిలో జోరుగా అక్రమాలు జరుగుతున్నట్టు సివిఆర్ న్యూస్ నిఘాలో బయటపడింది. చూడాలి, ఇప్పటికైనా సరే ఉన్నత అధికారులు స్పందించి ఇటువంటి అక్రమాలను అరికట్టాలని కూడా విశాఖ ప్రజలు కోరుతున్నారు. అయితే ఈశ్వర్, మరి బాధిత ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ అక్రమాలపై? ఖచ్చితంగా ఎవరికైతే లబ్ధిదారులకు వెళ్లాల్సిన పెన్షన్ పథకం దాన్ని తప్పుడు పత్రాల ద్వారా నేరుగా రైల్వే శాఖ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు, వాళ్ళకి నెలవారీ పెన్షన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ మళ్ళీ కొంత ఈ వాలంటీర్ సంతోష్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి వాలంటీర్లను పెట్టడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతున్న పరిస్థితి సివిఆర్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగు చూసింది. అయితే వాలంటీర్ వ్యవస్థలో చాలా మంది ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈశ్వర్, మరి దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పోలీసుల పరిధిలోకి రాదు. ఎందుకంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సివిఆర్ స్క్రీన్ మీద లబ్ధిదారులకి డబ్బులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, వాలంటీర్లు ఏ విధంగా పెన్షన్ పథకంలో అర్హులు ఎవరనేది నిర్ధారించడానికి వాళ్ళకి విశిష్టమైన అధికారాలు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది, దాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగస్తులకు పెన్షన్ పెట్టడం, రిటైర్డ్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా పెన్షన్లో పెట్టడం, వాళ్ళ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని తిరిగి మళ్ళీ కొంత వీళ్ళు కమిషన్ రూపంలో తీస్తున్నారు. ఇది మొత్తం కూడా ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపితే పెద్ద ఎత్తున ఈ పెన్షన్ పథకంలో గోల్మాల్ జరిగిన నిధులన్నీ కూడా ఎంత మేర జరిగాయి ఏంటనేది ప్రభుత్వం విచారణ జరిపితే మట్టికి భయంకరమైన పచ్చి నిజాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.